కొత్త జనరేషన్ మీరు అసలు సినిమాల్లోకి రావద్దని మెసేజ్ ఇస్తుంటారు ఎందుకు? వై ఐ ఫీల్ ఐఎమ్ వన్ ఆఫ్ ద లక్కియస్ట్ పర్సన్స్ అండి. అనేక మంది నాకు తెలిసి నాకన్నా చాలా టాలెంటెడ్ పీపుల్ హూ కెన్ రియల్లీ రైట్ వెల్, హూ కెన్ రియల్లీ డైరెక్ట్ వెల్, హూ హ్యాస్ గ్రేట్ థాట్స్. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు బేసికల్గా. బట్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కలిసి వచ్చి నాకు ఐ వాజ్ లక్కీ టు బి హియర్. సో గాడ్ వెరీ కైండ్. ఆ రోజు నేను గమ్యం కాకుండా వేరే కథ అనుకున్నాను, అది తీసుంటే వేదం కాకుండా సరే పెద్ద హీరో డేట్స్ వెంకీ గారు, పెద్ద ప్రొడ్యూసరు దత్తు గారు అని నేను కృష్ణమంది చదురు అది తీసుంటే నాలో వేదం జరగకపోతే, ఓకే కృష్ణమంది చదురు నేను అనుకున్న సెటప్లో రాకపోయినట్టయితే అప్పుడు వేరే ఒక సెటప్ అనుకున్నాం. సో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ రియల్లీ నో దెర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ హెల్ప్ మీ. ఆ టైంలో మేడం గౌతమ్ పుత్ర శాతకర్ని కూడా ఈ ఐడియా రావటం, కథ కథకుండా ఎంచుకుంటున్నప్పుడు నాకు నాకు ఈ ఐడియా రావటం, దెన్ ఇట్స్ ఎ వెరీ వాలటైల్ ఫీల్డ్, వెరీ వాలటైల్ ఫీల్డ్ అండ్ శాశ్వతం కాదన్నమాట బేసికల్గా. సో ఐ ట్రై టు టెల్ న్యూ జనరేషన్ వాళ్ళు వస్తే. అండ్ సెకండ్ థింగ్, సినిమాలకి జస్ట్ ప్యాషన్తో రావటం వేరు, సినిమా అంటే నాకు ఇష్టం, ఈ ఇండస్ట్రీలో ఉండాలని ఇష్టంతో రావటం వేరు. అలా వచ్చేవాళ్ళు కొద్ది కాలం మాత్రమే, బట్ ఖచ్చితంగా ఐ వాంట్ టు టెల్ దిస్ స్టోరీ, ఐ వాంట్ టు మేక్ మై ఓన్ పాత్ అని రావటం వేరు. అలాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఐ విల్ ఎంకరేజ్ బేసికల్. మామూలు జనరల్గా చాలామంది వస్తాను, మై కజిన్స్ వాళ్ళు ఉన్నారు, నా సినిమా అంటే చాలా ఇష్టం, సినిమాలు జాయిన్ అవ్వాలి. తనతన ఏదో ముందే నువ్వు మాస్టర్స్ చేసుకోను, థింక్ డూ సమ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ సంథింగ్ ఎల్స్ అండ్ కమ్ బ్యాక్ అనేది అనమాట. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. వీలైనంత వీలు ఇంకా ఏది చేయదు, ఇంకా చచ్చిపోతాను సినిమాలు దిగిపోతే రా సినిమాలు ది. అది ఇంకా వన్ ఆఫ్ మై అసోసియేట్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ సురేష్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ హ్యూస్ టు వర్క్ ఇన్ సత్యం, దెన్ హీ వర్క్డ్ ఇన్ ద స్టేట్స్ అండ్ ఎవ్రీథింగ్. అతను సినిమాలు రావాలని చాలా పోరాడాను, వాడు నేను మరీ ఆదర్శం, ఇంకా నేను పెళ్లి చేసుకున్నా వాడు పెళ్లి చేసుకోలేదు, ఇంకా చేసుకోలేదు అన్నమాట. సో హీ వాంట్స్ టు హీ వర్క్ ఆన్ మీ అండ్ గబ్బరాని సినిమాలో చేశాడన్నమాట. బట్ ఐ ట్రై టు కన్విన్స్ హిమ్, బట్ హీ రియల్లీ నో ఐ వాంట్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ద వే హీ థింగ్స్, ద వే హీ రైట్స్ అండ్ ఐ కెన్ సీ ఐ ప్రామిస్ ఇన్ హిమ్. దర్ సెవరల్ పీపుల్ లైక్ దట్ కృష్ణ మారిమూర్తి దేర్ అండ్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవ్రీ వన్ ఐ కెన్ నేమ్ ఇప్పుడు. సో ఎవ్రీబడి ఇంకా వాళ్ళు దే రియల్లీ దే వాంట్ టు మేక్ ద ఫిల్మ్స్ అండ్ దే రియల్లీ గాన్ త్రూ సమ్ ఆఫ్ ద లిటరేచర్, దే నో దేర్ వాట్ కంటెంట్ దే ఆర్ డూయింగ్, అప్పుడే ఐ విల్ ఎంకరేజ్. అదర్వైజ్ ఐ సే దట్ నో బీ యాజ్ ఫార్ యాజ్ దట్ సినిమా రిలీజ్ అవుతాయి చూసి ఎంజాయ్ చేయని చెప్తాను. అంటే మీరు అలాంటి పరిస్థితుల్లోంచి వచ్చిన వాళ్ళు కదా మీరు. ఎగ్జాక్ట్లీ నాకు మీరే అన్నారు కదా గమ్యం వర్కౌట్ కాకపోయి ఉంటే. సో ఇట్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. బట్ నాకేంటి అప్పుడు బ్యాకప్ ఆప్షన్ ఉంది, ఐ వాంట్ టు డూ దిస్ ఇఫ్ ఇట్స్ నాట్ అండ్ ఐ వాంట్ ఫాల్ బ్యాక్ ఆన్ మై మాస్టర్స్ చేశాను, అమెరికాలో జాబ్ చేసుకుంటాను, మై లైఫ్ వుడ్ హావ్ బీన్ అది. కానీ నువ్వు మాస్టర్స్ చేయకుండా బీటెక్ అయిపోయింది అది, నేను వచ్చేస్తాను, నేను ఇది చదువుకున్నాను వచ్చేస్తాను, నేను సినిమాలు తీయాలి, దట్స్ నాట్ ద రైట్ వే ఆఫ్ థింకింగ్ ప్లానింగ్ యువర్ లైఫ్ అది. అండ్ ఇట్స్ వెరీ వాలటైల్ సినిమా కథలు ఎవరైనా చెప్పొచ్చు ఇట్స్ రియల్లీ, బట్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ విల్ బీ మేకింగ్ ఎ గుడ్ ఫిల్మ్. వాట్ ఈస్ ద సక్సెస్ పర్సెంట్ ఆఫ్ పర్సంటేజ్? ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద లక్కియస్ట్. అక్కడ చాలామంది టాలెంట్ ఉన్నారు, వాళ్ళు రాలేకపోతున్నారు అన్నమాట, బట్ ఏదో జరిగింది, నన్ను ఆదర్శంగా తీసుకొని రావద్దంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.